సో మన 1.2 భౌతిక లక్ష్య పరిధి ఉత్తేజం అంటే భౌతిక శాస్త్ర పరిధి ఏంది, మనం ఈ భౌతిక శాస్త్రాన్ని ఎంతవరకు ఉత్తేజపరచవచ్చు, ఎంతవరకు డెవలప్ చేయవచ్చు. సో దీనిలో ఈ భౌతిక శాస్త్ర లక్ష్య పరిధిని మొట్టమొదటిగా రెండు అంశాలుగా వివరించాం. మొదటిది స్థూల అంశాలు, రెండవది సూక్ష్మ అంశాలు. ఈ స్థూల అంశాల్లో మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది అంటే ప్రయోగశాల, భౌమిక విషయాలు, అదేవిధంగా ఖగోళ శాస్త్రం. ఈ ఖగోళ శాస్త్రంలో మనకు గ్రహాల యొక్క నక్షత్ర నమూనా, నెక్స్ట్ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా సూర్యచంద్రుల యొక్క భ్రమణాలు, భూమి యొక్క భ్రమణాల గురించి తెలుసుకోవచ్చు. సో దీంట్లో రెండవది సూక్ష్మ అంశాలు. ఈ సూక్ష్మ అంశాల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అంటే కేంద్రకము, పరమాణువులు, అణువులు, ఆ విధంగా పదార్థాల యొక్క నిర్మాణాల గురించి తెలుసుకోవచ్చు. సో దీంట్లో ఈ భౌతిక లక్ష్య పరిధిలో ఇంకా కొన్ని అంశాలు చెప్పుకోవాల్సింది సాంప్రదాయ భౌతిక శాస్త్రం. ఈ సాంప్రదాయ భౌతిక శాస్త్రము ముఖ్యంగా నాలుగు అంశాలను కలిగి ఉంది. ఈ నాలుగు అంశాలలో మొదటిది యాంత్రిక శాస్త్రము, రెండవది విద్యుత్ గతిక శాస్త్రము, మూడవది దృశ్య శాస్త్రము, నాలుగవది ఉష్ణగతిక శాస్త్రము. సో మొట్టమొదటగా మనం యాంత్రిక శాస్త్రం గురించి తెలుసుకున్నట్లయితే రాకెట్ గమనంలో వాయువులను వెనుక వైపు వదులుతూ రాకెట్ ముందుకు వెళ్తుంది. అంటే ఇది న్యూటన్ యొక్క మూడవ గమన నియమం గురించి తెలుపుతుంది. అదేవిధంగా ఒక ఇనుప కడ్డీని మనము వంచినప్పుడు ఒక సైడ్కి వంగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనము నీటిలో ఏర్పడే జలతరంగాలు అంటే తరంగాలు కూడా యాంత్రిక శాస్త్రానికి అనుబంధంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మన విద్యుత్ గతిక శాస్త్రము అంటే విద్యుత్కి మరియు అయస్కాంతానికి మధ్య సంబంధాన్ని వివరించిన వారు ఓరెస్టెడ్. మనము గత 10వ తరగతిలో మనము చదువుకున్న విధంగా విద్యుత్ అయస్కాంతం మధ్య సంబంధాలు. సో ఈ దిగ్విషయానికి విద్యుత్ గతిక శాస్త్రం అని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే మనము కులూమ్, ఆంపియర్, ఫారడే, మ్యాక్స్వెల్ అనే దిగ్విషయాలు విద్యుత్ గతిక శాస్త్రానికి సంబంధించినవి. సో అదేవిధంగా అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ యొక్క వాహకం కలిగిన ఒక వాహకపు చలనము, ఏకాంతర వోల్టేజ్కి ఒక విద్యుత్ వలయ స్పందన, అదేవిధంగా యాంటీనా పనిచేసే విధానము, రేడియో తరంగాలు ప్రయాణించే విధానాలను అన్నిటినీ క్షుణ్ణంగా మనం విద్యుత్ గతిక శాస్త్రము వివరిస్తుంది. సో అదేవిధంగా దృశ్య శాస్త్రానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకు దృశ్య శాస్త్రంలో దూరదర్శిని యొక్క పనిచేయ విధానం ఏమిటి, అదేవిధంగా సూక్ష్మదర్శిని పనిచేయ విధానము, అదేవిధంగా పలుచని పొరలు ప్రదర్శించే రంగుల గురించి మనము దృశ్య శాస్త్రంలో నేర్చుకుంటాము. సో నెక్స్ట్ చివరిగా వచ్చేది ఏంటంటే ఉష్ణగతిక శాస్త్రము. సో ఈ ఉష్ణగతిక శాస్త్రంలో జనరల్గా మొత్తం ఉష్ణము ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకి పూర్తిగా బదిలీ కాదు. ఎందుకంటే ఉష్ణము మార్గ మధ్యలో కొంత ఉష్ణాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఉష్ణగతిక శాస్త్రంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉష్ణోగ్రత, తర్వాత ఎంట్రోల్పీ మొదలైన విషయాలని మనము తెలుసుకుంటాము.